మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు. హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే. ఆడపోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కారులో చెప్పినా చూడు ముచ్చట అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని, నా ఒక్కరి మీదే వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు, ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి నిలబెడుతుంది ఈయన. ఏ నా మీద ఎందుకు చెప్తున్నావు నువ్వు, నేను నా మీద పుకారుందే ఈయన లొల్లి. ఇద్దరు నామంగట్టిన లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోని లెక్క ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం నమ్మినాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను నేను. చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు. హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే. ఆడపోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కారులో చెప్పినా చూడు ముచ్చట అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని, నా ఒక్కరి మీదే వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు, ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి నిలబెడుతుంది ఈయన. ఏ నా మీద ఎందుకు చెప్తున్నావు నువ్వు, నేను నా మీద పుకారుందే ఈయన లొల్లి. ఇద్దరు నామంగట్టిన లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోని లెక్క ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం నమ్మినాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను నేను. చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్.